పొంగనూరు రాజపేట పరిధిలో టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని, టీడీపీ దారుణాలు బయటపడతాయని, తనను హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తా ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా, వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో కానీ, కోడూరు నియోజకవర్గంలో కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ, చిన్న చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పొంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్నీ కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఈరోజు పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు, నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది, ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా? ఈ 40% మంది ఓటేసిన వాళ్ళు అందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరు కూడా చెప్పేది ఏమంటే, ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తాను. ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు, మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది, మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కూడా మేము ఇచ్చేస్తామని చెప్పి, ఇదివరకే నేను ఇన్ఫామ్ చేసే వచ్చాను, మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు చెట్లు నరికేశారు, ఈరోజు ఇల్లులు కూల్చేశారు. సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ, ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు, అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో, లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో, లేకపోతే రిజైన్ చేయమనో, రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదార్పుగా కూడా వెళ్ళకూడదు అని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది.
పర్టికులర్గా పొంగనూరు నియోజకవర్గం సంబంధించి కౌన్సిలర్లకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్టీ మార్పిస్తూ ఉన్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు? ఇది ఒకటి, ఎప్పుడు కూడా ఒక నాలుగు నాయకులు ఉన్నా నాలుగు నాయకులు పోయినా పెద్ద తేడా పడదు. ప్రజల్లో ఈరోజు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుంది. సో వీళ్ళు మా అనుకున్నట్లు ఏదో ఒక నలుగురిని ఒత్తిడి చేసో ప్రలోభాలు పెట్టో బెదిరించో నలుగురిని పార్టీ మార్చినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. ఈ నలుగురు కాకపోతే ఇంకొక నలుగురిని డెవలప్ చేస్తాం. ఇదివరకు 23 ఎమ్మెల్యేలను తీసుకుపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ 23 నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది. ఇవన్నీ పెద్ద విషయం కాదు. ముఖ్యంగా ఈరోజు చాలా దాడులు జరుగుతున్నాయి. ఇల్లులు కూల్చడం ఇవన్నీ కూడా ఎప్పుడు లేదు. పొంగునూరు చరిత్రలో ఇల్లులు కూల్చడం అనేది ఎప్పుడు లేదు. పొంగునూరుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, బస్సుల ఫ్యాక్టరీ ఈరోజు జర్మనీ వాళ్ళు పెట్టడానికి వచ్చారు. ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. పొంగునూరుకు నష్టమా లాభమా ప్రజలు ఆలోచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇన్ని గొడవలు జరుగుతూ ఉండి ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా పొంగునూరులో? ఈరోజు వాళ్ళు వచ్చి శంకుస్థాపనకు వచ్చి పూజ చేసి అన్నీ పోయి ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడ్డారంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను